నమస్కారం అండి, నా పేరు అరుణ్ రెడ్డి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అరుణ్ రెడ్డి టెక్ ఫైవ్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి సమ్ ఇఫ్స్ యావరేజ్ యావరేజ్ ఇఫ్ యావరేజ్ ఇఫ్స్ కౌంట్ ఇఫ్స్. సో జనరల్గా మనం ఎక్సెల్లో ఈ ఫంక్షన్స్ ఎలా వాడాలో మనకు తెలుసు. ఇదే ఫంక్షన్స్ని మనం విబిఏలో ఎలా వాడదామో మనం ఈ వీడియోలో చూద్దాం. సో మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, లేదా మీరు ఎక్సెల్ విబిఏ నేర్చుకోవాలనుకుంటే నా ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి అక్కడ ఎక్సెల్ విబిఏ తెలుగు అనే ఫోల్డర్ ఉంటుందండి, దాంట్లో మిగతా వీడియోస్ అవైలబుల్ అయింటాయి. అలాగే నా వీడియోని మిస్ అవ్వదనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు వీడియో యొక్క ఫైల్ డిస్క్రిప్షన్లో వెళ్ళాలనుకుంటే మిగతా వీడియోస్ యొక్క లింక్స్ కూడా అక్కడ అవైలబుల్ అయింటాయి. సో అలాగే మీరు నా వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేస్తేనే నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. సో వెళ్దాం అన్న టాపిక్కి. రైట్, సో మీరు ఇక్కడ చూడొచ్చు ఒక చిన్న టేబుల్ ఉందండి మన దగ్గర, ఒక సేల్స్ రిపోర్ట్. ఓకే, సో నాకు ఒక హైదరాబాద్లో నాకు మూడు కౌంటర్స్ ఉన్నాయి, మిల్క్, కర్డ్, ఐస్ క్రీమ్. ఓకే, ఈ మూడు ప్రోడక్ట్స్ నేను హైదరాబాద్లో అమ్ముతాను. అలాగే ఢిల్లీలో కూడా ఈ మూడు ప్రోడక్ట్స్ ఉన్నాయి. అలాగే మనకి ముంబైలో కూడా ఈ మూడు ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు మనం వీటి సమ్ యావరేజ్ కౌంట్ కనుక్కోవాలనుకుంటున్నాం. ఓకే, సో జనరల్గా మనం ఏం చేస్తామంటే ఎక్సెల్లో ఆల్రెడీ మనకి ఫార్ములాస్ ఉన్నాయి. సో అదే ఫార్ములాస్ని మనం విబిఏలో ఎలా వాడాలో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ మనం ఎక్సెల్ ఫార్ములా చూద్దాం, తర్వాత మనం విబిఏ ఫార్ములా ఎలా వాడాలో చూద్దాం. సో ఫస్ట్ నేను ఇక్కడ టోటల్ సేల్స్ కనుక్కోవాలనుకుంటున్నాం. దేని టోటల్ సేల్స్? మొత్తం అన్ని ప్రోడక్ట్స్ అన్ని సిటీలలో అన్ని ప్రోడక్ట్స్ యొక్క సేల్స్ కనుక్కోవాలనుకుంటున్నాం, టోటల్ సేల్స్. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ మనం విబిఏ ఫంక్షన్ వాడి కనుక్కుందాం. ఓకే, ఇక్కడ నేను ఎక్సెల్ ఫంక్షన్ వాడి కనుక్కుందాం. సో రెండింటిని కంపేర్ చేసి మనం ఈజీగా ఆన్సర్ని కంపేర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తాను, ఇక్కడ నేను ఎక్సెల్ ఫంక్షన్ వాడతానండి. ఓకే, సో ఇక్కడ నేను ఎక్సెల్ ఫంక్షన్ వాడతాను. రైట్, ఇక్కడ వచ్చేసి నేను విబిఏ ఫంక్షన్ వాడు. సో రెండింటి ఆన్సర్ కంపేర్ చేసుకుంటే మనకి ఈజీగా అర్థమైపోతుంది. రైట్, సో ఇప్పుడు ఎక్సెల్ జనరల్గా ఎక్సెల్ ఫంక్షన్ ఎలా వాడతాం, ఏం యూజ్ చేస్తామంటే ఈజ్ ఈక్వల్ టు సమ్ బ్రాకెట్, సో రేంజ్ ఇదంతా సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, రేంజ్ బ్రాకెట్ క్లోజ్ ఎండ్, సింపుల్. సో ఇలా 3,10,000 మన సమ్ వచ్చేసి 3,10,000. సో ఇదే ఫంక్షన్ని నేను విబిఏ చేయాలనుకున్నాను అనుకోండి, ఎలా చేయాలో చూద్దామా. రైట్, సో మనం దానికి ఫస్ట్ డెవలపర్ ట్యాబ్కి వెళ్ళి విజువల్ బేసిక్ వెళ్దాం. ఓకే, సో చిన్న మాడ్యూల్ తీసుకుంటానండి. ఓకే, సో ఈ మాడ్యూల్లో మనం ఒక సబ్ తీసుకుందాం, సమ్ అండర్స్కోర్ ఇఫ్ అని ఒక చిన్న ప్రోగ్రామ్ పెడదాం. రైట్, సో లేదా మనం ఇంకేదన్నా ఇవ్వచ్చు. ఓకే, సమ్ ఇఫ్. ఓకే, రైట్, దీనిలో వచ్చేసి నాకు ఇప్పుడు ఆన్సర్ ఎక్కడ కావాలి, ఆన్సర్ ఎక్కడ కావాలి అంటే మనకు వచ్చేసి ఒక్క నిమిషం అండి. ఓకే, సో మనకు వచ్చేసి ఆన్సర్ ఏ సెల్లో కావాలి, H4. ఓకే, H4లో మనకు వచ్చేసి ఆన్సర్ కావాలి. ఓకే, సో దీన్ని ఎలా చేయాలో చూద్దామా. ఓకే, నేను దీన్ని కొద్దిగా చిన్న చేస్తానండి స్క్రీన్ని, సో సైడ్కి మనకు అలా కనిపిస్తుంది. ఓకే, రైట్. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నాను, H4లో సమ్ అనే ఫంక్షన్ని యూజ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో జనరల్గా మనం ఏం చేస్తాం, H4లో అంటే రేంజ్. ఓకే, సో ఇక్కడ H4 డాట్ వాల్యూ. సో H4 అనే సెల్లో నేను వాల్యూని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. ఏం వాల్యూ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను, సో దానికోసం మనం వర్క్షీట్ ఫంక్షన్ గుర్తుపెట్టుకోండి, వర్క్షీట్ ఫంక్షన్ డాట్. సో ఏం ఫంక్షన్ వాడాలనుకుంటున్నాం, సమ్ కదా. ఓకే, సమ్ బ్రాకెట్ ఓపెన్. సో జనరల్గా మనం వాడినప్పుడు ఏం చేసాం, రేంజ్ సెలెక్ట్ చేసుకున్నాం కదా. మరి ఇక్కడ ఎలా రాస్తాం సమ్లో రేంజ్ అంటే, రేంజ్ అని పెట్టి బ్రాకెట్ పెట్టి, సో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, D5 నుంచి, చూడండి ఇక్కడ D5 నుంచి D13. ఓకే, సో D5 నుంచి D13 చూద్దామా. D5, ఓకే, కొటేషన్లో D5:D13. ఓకే, కొటేషన్ క్లోజ్, బ్రాకెట్ క్లోజ్. ఓకే, సో ఇప్పుడు రన్ చేసి చూద్దామా. రైట్, సో మనకి ఇక్కడ ఎర్రర్ వచ్చింది. ఓకే, బ్రాకెట్ ఇంకో క్లోజ్ చేయలేదండి నేను. రైట్, సో దీన్ని రన్ చేస్తున్నాను నేను. ఓకే, ఇక్కడ ఆన్సర్ చూడండి, సేమ్ ఆన్సర్ వచ్చింది. సో ఇక్కడ ఫార్ములా ఏంటి చూడండి, మళ్ళీ సమ్ ఈజ్ ఈక్వల్ టు D5:D13. అదే మనం మన విబిఏలో ఎలా రాసామో చూడండి కోడింగ్. ఓకే, సో ఈజ్ ఈక్వల్ వర్క్షీట్ ఫంక్షన్ డాట్ సమ్ రేంజ్ D5:D13. సో ఇలా మనం ఈ సమ్ అనే ఫంక్షన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు.
ఒకసారి మనం మొత్తం ఎలా చేయాలో చూద్దామండి. ఓకే, సో జనరల్గా ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఇలా రాసామండి. ఓకే, సో దీన్నే మనం ఏం చేసాం, మనం విపిఏలో ఇలా రాసాం. ఓకే, సో ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మనం వర్క్షీట్ ఫంక్షన్ డాట్ సమ్ రేంజ్, ఓకే, రేంజ్ అనేది ఒక ఫంక్షన్ మాత్రం అడిషనల్గా వాడుతున్నాం, మిగతాది అంతా సేమ్. ఓకే, సో మనం ఇలా సమ్ని రాస్తాం. అదే మనం యావరేజ్ మరియు కౌంట్ రాయాలంటే ఇలా సేమ్, దీన్ని మనం ఏం చేస్తామంటే జస్ట్ హెచ్ ఫోర్ బదులు హెచ్ ఫైవ్. ఓకే, సో హెచ్ ఫైవ్ సెల్లో నాకు సమ్ బదులు యావరేజ్, అంతే తేడా. ఇక్కడ హెచ్ ఫైవ్ బదులు మళ్ళీ ఇక్కడ హెచ్ సిక్స్, ఇక్కడ సమ్ బదులు కౌంట్, అంతే. సో చూద్దాం ఐదు ఒకసారి. రైట్, సో నేను డైరెక్ట్ ఇది కాపీ చేస్తానండి. ఓకే, సో ఈ వాల్యూని నేను కాపీ చేస్తాను. ఓకే, సేమ్ దీన్ని నేను కాపీ చేస్తాను, కాపీ. రైట్, సో మనం ఏమనుకున్నాం ఇక్కడ హెచ్ ఫోర్ ప్లేస్లో హెచ్ ఫైవ్ అని పెట్టాలి, ఈ సమ్ ప్లేస్లో యావరేజ్, యావరేజ్. రైట్, అలాగే నెక్స్ట్, మళ్ళీ నెక్స్ట్ కూడా. ఓకే, సో నెక్స్ట్ కూడా ఇలా ఇక్కడికి వెళ్ళి ఎంటర్ కొట్టి కంట్రోల్ వి. ఓకే, సో ఈ సమ్ ప్లేస్లో కౌంట్. ఓకే, సో ఈ ఫైవ్ ప్లేస్లో హెచ్ సిక్స్, దట్స్ ఇట్, అంతే. ఓకే, సో చూద్దాం ఒకసారి రన్ చేసి. రైట్, మనం ఇప్పుడు మన ఎక్సెల్ షీట్కి వెళ్ళి చూద్దాం. రైట్, ఓకే, సో ఇప్పుడు నేను రన్ చేస్తున్నానండి ఈ ప్రోగ్రామ్ని. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు మనకి ఈ వాల్యూస్ పక్కలో ఉన్న వాల్యూస్ చూద్దాం. ఓకే, చూడండి. ఓకే, సో యావరేజ్ సేల్స్ వచ్చేసి 34,444.4444 ఇలా వచ్చింది. సో కౌంట్ ఏమో 9, టోటల్ 9 ఉన్నాయండి, చూడండి. సో సేమ్ ఇదే మనం ఎక్సెల్ ఫంక్షన్ వాడినా సేమ్ వస్తుంది రిజల్ట్, చూద్దామా. ఈజ్ ఈక్వల్ టు యావరేజ్, ఈజ్ ఈక్వల్ టు యావరేజ్. ఓకే, సో యావరేజ్ ఈ మొత్తం సెలెక్ట్ చేసుకుందాం, బ్రాకెట్ క్లోజ్, ఎంటర్, చూడండి. అలాగే కౌంట్లో కూడా ఈజ్ ఈక్వల్ టు కౌంట్. ఓకే, సో ఈ మొత్తం వాల్యూస్ నేను సెలెక్ట్ చేసుకుంటాను, బ్రాకెట్ క్లోజ్, ఎంటర్, చూడండి 9. ఓకే, సో ఇదే ఫార్మాట్ని నాకు ఇక్కడ కూడా కావాలి కాబట్టి నేను ఏం చేస్తానంటే, ఓకే, సో ఈ ఫాంట్ ఇక్కడ మనకి ఫాంట్ పెయింట్ అని ఉంటుందండి. ఓకే, దీన్ని సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇదే సేమ్ టెక్స్ట్ వస్తుంది. ఓకే, రైట్, ఓకే, చూడండి చూడండి ఆన్సర్ అనేది సేమ్ వచ్చింది, బాగుంది కదా. రైట్, నెక్స్ట్ మనం సమ్ ఇఫ్ చూద్దామా, మరి సమ్ ఇఫ్, యావరేజ్ ఇఫ్, కౌంట్ ఇఫ్. ఓకే, సో సమ్కి సమ్ ఇఫ్కి తేడా ఏంటి, సమ్కి సమ్ ఇఫ్కి తేడా ఏంటంటే మనకి ఇక్కడ క్రైటీరియా కూడా ఉంటుంది. ఓకే, ఇంతకుముందు మనం టోటల్ సేల్స్ తీసుకున్నాం, ఇప్పుడు మనకి క్రైటీరియా, సపోజ్ ఐస్ క్రీమ్ అనుకోండి, ఉట్టి ఐస్ క్రీమ్ సేల్స్ మాత్రమే కావాలి, ఇప్పుడు మనకి ఐస్ క్రీమ్ సేల్స్ యొక్క సమ్ కావాలి. సో ఇక్కడ మనకు క్రైటీరియా ఉంటుంది. ఓకే, సో జనరల్గా మనం ఏం చేస్తాం, ఎక్సెల్ ఫామ్లో ఏం రాస్తాం, సమ్ ఇఫ్, సమ్ ఇఫ్, బ్రాకెట్ ఓపెన్. సో మళ్ళీ ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ రేంజ్ సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, సో రేంజ్ అనేది ఎక్కడ, ఈ దేనిపైన మనం రేంజ్ చేస్తున్నాం అనేది ఇక్కడ నేను డైరెక్ట్ ఫార్ములా రాశానండి, చూడండి. ఓకే, సో ఎలా రాస్తామంటే సపోజ్ మనకి ఐస్ క్రీమ్ ఉంది. ఓకే, C5 నుంచి C15 వరకు ఇదండి. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఈ రేంజ్లో ఈ రేంజ్ని సెలెక్ట్ చేసుకొని కామా ఐస్ క్రీమ్ అని టైప్ చేస్తాం. ఓకే, సో ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్, రైట్, ఐస్ క్రీమ్ అనేది మన క్రైటీరియా. సో ఐస్ క్రీమ్ సేల్స్ మాత్రమే కావాలి మనకి ఇక్కడ, చూడండి. ఓకే, సో నెక్స్ట్ ఏంటి, ఏదైతే మనం టోటల్ చేయాలనుకో, టోటల్ ఏంటి, సేల్స్ కదా, సేల్స్ని సెలెక్ట్ చేసుకొని బ్రాకెట్ క్లోజ్, ఎంటర్, చూడండి 1,10,000. సో నేను వాడిన ఫార్ములా ఏంటి, ఇస్ ఈక్వల్ టు సమ్ ఇఫ్ C5:C13 ఐస్ క్రీమ్ D5 to D13. ఓకే, సో D13 అండి ఇది, ఓకే, D5 to D13. ఓకే, ఇక్కడ కూడా. ఓకే, సో దీనికోసం మనం ఏం చేస్తాం జనరల్గా, చూడండి ఎలా రాస్తాము, రేంజ్ ఈజ్ ఈక్వల్ టు H8 డాట్ వాల్యూ వర్క్షీట్ డాట్, చూడండి సమ్ ఇఫ్, అంతే. సో మిగతాది ఏంది, డైరెక్ట్ C5 to C13 రాసే బదులు రేంజ్ అని రాస్తున్నాం. ఓకే, సో ఇక్కడ కూడా డైరెక్ట్ C5 to C13 అని రాసే బదులు ఇక్కడ రేంజ్ అని రాస్తున్నాం, అంతే అండి, సింపుల్. ఓకే, సో ఇక్కడ 13 ఇవ్వాలి నేను. ఓకే, రైట్, 13, రైట్, సో ఇలా రాసేయచ్చు. సో ఒకసారి మనం ఈ ఫార్ములా 2 అప్లై చేసి మరి కంపేర్ చేద్దామా మన విబిఏ కోడ్కి. రైట్, సో నేను మళ్ళీ మన ఎక్సెల్ షీట్కి వెళ్తున్నాను. రైట్, సో నెక్స్ట్ ఇది కూడా రాద్దామా, ఇజ్ ఈక్వల్ టు ఏమని రాస్తాము, యావరేజ్, యావరేజ్, యావరేజ్ ఇఫ్, ఇఫ్ బ్రాకెట్. సో ఫస్ట్ ఏంటి, మళ్ళీ సేమ్ క్రైటీరియా కామా, మనకు యావరేజ్ సేల్ దేని మీద కావాలి, కోడ్ది, కోడ్ మాత్రమే కావాలి, కోడ్. ఓకే, కోడ్ అని కొట్టి కామా, మళ్ళీ మనం లాస్ట్లో యావరేజ్ చేయాల్సిన మొత్తం సెలెక్ట్ చేసుకుని బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్. ఓకే, సో అలాగే కౌంట్,
ఈజ్ ఈక్వల్ టు కౌంట్ ఇఫ్ బ్రాకెట్ ఓపెన్ రేంజ్. ఓకే, సో మనకి జనరల్గా డైరెక్ట్ రేంజ్ ఉంటుందండి ఇక్కడ. ఓకే, రేంజ్ కామా. ఓకే, సో క్రైటీరియా ఏంటి మనకి? మిల్క్ కదా, మిల్కేనా? ఓకే, మిల్క్ బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. చూడండి, త్రీ, ఎందుకంటే మనకి త్రీ మాత్రమే ఉంది, ఒకటి రెండు మూడు. సో ఇదే నేను ఎక్సెల్ షీట్లో కూడా చేయొచ్చు, సారీ ఇదే నేను విబిఏ కోడ్ యూస్ చేసి చేయొచ్చు. సో ఇదే ఫార్ములాని నేను ఇక్కడ చూడండి ఇలా రాశాను. ఓకే, సో మనం ఇక్కడ చేంజెస్ ఏంటంటే జనరల్గా మనకు వర్క్ షీట్ ఫంక్షన్ డాట్ సమీప్. ఓకే, సో ఇది ఎలాగో ఉంటుంది. సో ఓన్లీ తేడా ఏంటంటే మామూలుగా రేంజ్ అని రాస్తాం మనం. ఓకే, సో డైరెక్ట్ రాయకుండా మనం ఈ రేంజ్ని డైరెక్ట్ రాయకుండా మనం ఇక్కడ ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఓకే, నేను ఈ డైరెక్ట్ ఈ ఫంక్షన్ని కాపీ చేస్తానండి, కాపీ చేసి పేజ్ చేసి రన్ చేస్తాను. ఓకే, రైట్. సో దెన్ ఈ ఫంక్షన్ మొత్తం తీసేస్తున్నాను, రైట్, పేజ్ చేశాను, రైట, రన్ చేసి చూద్దామా? రన్. ఓకే, ఇక్కడ చూద్దాం ఆన్సర్. చూడండి, సేమ్ ఆన్సర్ వచ్చింది, 110,000, 1,10,000, 30,000, 3. సో ఇక్కడ నేనేం చేశాను, సింపుల్గా సేమ్ అదే సమ్మిఫ్ని నేనేం చేశాను ఇక్కడ, సో అదే సమ్మిఫ్ని ఏం చేశాను నేను, జస్ట్ ఒక రేంజ్ ఒకటి యాడ్ చేశాను. ఫస్ట్లో ఏం చేశానంటే వర్క్షీట్ ఫంక్షన్ డాట్, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, వర్క్షీట్ ఫంక్షన్ డాట్. ఓకే, సో ఇది రాసి సమ్మిఫ్ ఫస్ట్ ఏంది, ఫస్ట్ మరి మీరు ఏదైతే రేంజ్ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు దాంట్లో ఏమి ఏ క్రైటీరియా ఇవ్వాలనుకుంటున్నారు. థర్డ్ అయితే ఇక్కడైతే మీరు వాల్యూని టోటల్ చేయాలనుకున్నారనేది థర్డ్లో ఉంది. ఓకే, సో ఇలా మనం సమ్మిఫ్, యావరేజ్ ఇఫ్, కౌంట్ ఇఫ్. సో ఇదేంటంటే మనకు ఒక ఇక్కడ ఏంటంటే టోటల్ సేల్ చేస్తుంది, ఇక్కడ ఏంది ఓన్లీ ఐస్ క్రీమ్ లేదా ఓన్లీ కర్డ్ లేదా ఓన్లీ మిల్క్. ఓకే, సో నెక్స్ట్ ఏంది సమ్ ఇఫ్, యావరేజ్ ఇఫ్, కౌంట్ ఇఫ్స్. ఇఫ్కి ఇఫ్స్కి తేడా ఏంటంటే ఇక్కడైతే ఒకటే క్రైటీరియా ఇస్తాం, అంటే ఒకటే కండిషన్ ఇస్తాం, ఇక్కడ మల్టిపుల్ కండిషన్స్ ఇస్తాం, అంటే ఒకటి కన్నా ఎక్కువ కండిషన్స్ ఇస్తాం. దీనికి ఎలా రాయాలి ఫార్ములా చూద్దామా? రైట్, సపోజ్ ఇక్కడ మనకి రెండు కండిషన్స్ ఉన్నాయి, ఇంతకుముందు ఉట్టి ఐస్ క్రీమ్ సేల్స్ మాత్రమే అడిగారు, ఈసారి ఏంటి మిల్క్ సేల్స్, అది కూడా ఢిల్లీలో. సో మిల్క్ సేల్స్ అది కూడా ఢిల్లీలో. ఓకే, లాస్ట్ సార్ సపోజ్ మిల్క్ సేల్స్ అనుకోండి ఈ మూడు కలుపుకుంటారు, ఢిల్లీ సేల్స్ అనుకోండి ఈ మూడు ఉంటాయి, కానీ ఇక్కడ ఏమన్నారు మిల్క్ సేల్స్ మరియు ఢిల్లీ ఏంటి 40,000 మాత్రమే. సో దీనికి మనం ఫార్ములా ఎలా రాస్తాము ఒకసారి చూద్దామా? రైట్, ఓకే ఓకే. సో మనం ఫార్ములా ఎలా రాస్తామంటే ఫస్ట్ ఏం చేస్తామంటే మనం ఏదైతే ఆ టోటల్ చేస్తున్నామో ఆ టోటల్ సెలెక్ట్ చేసుకొని, ఓకే, సో ఫస్ట్ మనం ఈసారి రివర్స్లో ఉంది చూడండి, ఇంతకుముందు మనం టోటల్ చేసే కాలం లాస్ట్లో సెలెక్ట్ చేసుకునే వాళ్ళం. ఓకే, సో సమ్మిఫ్లో లాస్ట్లో సెలెక్ట్ చేసుకునే వాళ్ళం, ఏ దానిపైన అయితే కండిషన్ ఇచ్చామో అది ఫస్ట్లో సెలెక్ట్ చేసుకునే వాళ్ళం. సో ఇక్కడ రివర్స్లో ఉంటుంది చూడండి, ఇక్కడ ఏమవుతుంది ఫస్ట్ మనం ఏదైతే టోటల్ చేయాలనుకున్నాం అది సెలెక్ట్ చేసుకుంటాం, తర్వాత కాలం సెలెక్ట్ చేసుకుంటాం దానిపైన కండిషన్, తర్వాత కాలం సెలెక్ట్ చేసుకుంటాం దానిపైన కండిషన్. ఓకే, సో దీన్ని ఒకసారి మనం ఇంప్లిమెంట్ చేసి చూద్దామా? రైట్, ఓకే. సో జనరల్గా మనం ఎక్సెల్లో ఏం చేస్తాం, ఇజ్ ఈక్వల్ టు సమ్ ఇఫ్స్, సమ్ ఇఫ్స్ బ్రాకెట్స్, ఫస్ట్ మనం టోటల్ చేయాల్సిన కాలం కామా, తర్వాత మనం కండిషన్ పెట్టాల్సిన కాలం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోడక్ట్ ఉంది కదా, ప్రోడక్ట్ మొత్తం సెలెక్ట్ చేసుకొని కామా ఏమని రైప్ చేస్తాం ఇక్కడ, మిల్క్ అన్నారు కదా, సో మిల్క్ కామా. నెక్స్ట్ ఏంటి మళ్ళీ ఈ కాలం మొత్తం సెలెక్ట్ చేసుకుంటాం, సిటీ కాలం మొత్తం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏం కండిషన్ ఇవ్వాలనుకుంటున్నాం మనం, ఇక్కడ ఇచ్చే కండిషన్ ఏంటి అంటే ఇక్కడ మనం ఢిల్లీ అని ఇవ్వాలనుకుంటాం. ఓకే, ఢిల్లీ. ఓకే, బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. చూడండి 40,000 వచ్చింది ఆన్సర్. ఓకే, సో సేమ్ మళ్ళీ ఇదే ఫార్మాట్ నేను ఇక్కడ కూడా పే చేస్తాను, సో మనకి ఈజీగా కనిపిస్తుంది. ఓకే, రైట్, సో 40,000 వచ్చింది. ఓకే, అలాగే యావరేజ్ ఇఫ్ సేమ్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ఇఫ్స్. ఓకే, యావరేజ్ ఇఫ్స్ ఓపెన్ బ్రాకెట్, సో ఫస్ట్ మనం టోటల్ చేయాల్సిన కాలం, సారీ యావరేజ్ చేయాల్సిన కాలం, తర్వాత మనం ఏదో ఒక సపోజ్ ఇది సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, దీంట్లో ఏం కావాలి కోడ్ కావాలి కదా. ఓకే, సో కోడ్ అని, రైట్, సో మళ్ళీ సిటీ కాలం సెలెక్ట్ చేసుకుని అందులో ఏం కావాలి క్రైటీరియా, క్రైటీరియా వచ్చేసి ఈసారి ముంబై. ఓకే, ముంబై బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. చూడండి, ఇది కూడా 40,000 వచ్చింది, యావరేజ్ కోడ్ కోడ్ సేల్స్ ఇన్ ద ముంబై. సో ముంబై కోడ్. ఓకే, సో ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి డివైడ్ బై 1 అవుతుంది యావరేజ్, సో అందుకోసమే 40,000 చూపించింది. ఓకే, సో అలాగే కౌంట్ ఢిల్లీ, ఇదే దీనికి ఏం చేస్తామంటే మనం డైరెక్ట్గా కౌంట్ అని టైప్ చేసి బ్రాకెట్లో, సో ఎప్పుడైనా కౌంట్కి మనకి డైరెక్ట్ రేంజ్ కమా మనకి ఇక్కడ సమ్, ఎప్పుడు కౌంట్లో మనం సమ్ కానీ యావరేజ్ కానీ క్యాలిక్యులేషన్ చెయ్యం. ఓకే, సో రేంజ్
దానిలో ఏం కావాలి మనకి? మిల్క్ అట. ఓకే, సో మిల్క్ అని కామా నెక్స్ట్ మళ్ళీ రేంజ్ సిటీ రేంజ్, దాంట్లో ఏం కావాలి మనకి? ఢిల్లీ. ఓకే, సో ఢిల్లీ ఢిల్లీ కొటేషన్ బ్రాకెట్ క్లోజ్ ఎండ్. ఓకే, నేను కౌంట్ అని ఇచ్చాను, కౌంట్ ఇఫ్స్ ఇవ్వాలా? ఓకే, ఇఫ్స్ రైట్. ఓకే, సో వన్ చూడండి, ఒకటి మాత్రమే ఉంది మనకి. ఓకే, సో ఢిల్లీ మరియు కోడ్ అనేది ఒకటి మాత్రమే ఉంది, అందుకోసమే ఒకటే కౌంట్ చూపించి. సో ఇదే ఫంక్షన్, ఇదే నేను, ఇదే సేమ్ ఇప్పుడు ఇదే నేను ఫార్ములాలో కన్వర్ట్ చేశాను చూడండి. ఓకే, వర్క్షీట్ డాట్ ఫంక్షన్ డాట్ సమ్ రేంజ్, ఫస్ట్ ఏంది, ఫస్ట్ టోటల్ చేయాల్సిన కాలం, తర్వాత ఏదో ఒక కాలం సెలెక్ట్ చేసుకోవాలి దానిపైన కండిషన్, నెక్స్ట్ ఇంకో కాలం సెలెక్ట్ చేసుకోవాలి దానిపైన కండిషన్. సో అలా మనం ఎన్నెన్న కాలం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను డైరెక్ట్ ఈ యొక్క సారీ ఈ ప్రోగ్రామ్ నేను కాపీ చేసి పేస్ట్ చేస్తానండి. ఓకే రైట్, సో దీంట్లో నేను పేస్ట్ చేస్తున్నాను డైరెక్ట్ ఇక్కడ. రైట్, ఇప్పుడు నేను రన్ చేసి చూద్దామా? రైట్, సో రన్ చేస్తే మనకు సేమ్ ఆన్సర్ వస్తుంది చూడండి చూడండి. ఓకే, సో ఇక్కడ మనకి ఢిల్లీ అని తీసుకున్నాం కదా, సో మనం ఈ ఫంక్షన్లో ఏం తీసుకున్నాం? ముంబై అని తీసుకుంటాం. ఓకే, అందుకోసం 43,000 వచ్చింది. ఓకే, సో రేంజ్ ఐస్ క్రీమ్ అని తీసుకున్నాం. ఓకే, ఐస్ క్రీమ్ ఢిల్లీ అని తీసుకున్నాం, ఇక్కడ మిల్క్ అని తీసుకున్నాం. ఓకే, సో ఇందులో కూడా మనం ఐస్ క్రీమ్ చేసి చూద్దాం. ఐస్ క్రీమ్ రైట్ చూడండి 43,000. సో ఇలా మనకు సేమ్ ఆన్సర్ వచ్చింది, బాగుంది కదండి. సో ఇలా మనం సమ్ ఇఫ్ కౌంట్ ఇఫ్ యావరేజ్ ఇఫ్ చేయొచ్చు. ఓకే, సో ఈ మూడింటికి గల తేడా ఏంటంటే సమ్ యావరేజ్ కౌంట్ ఏమో మొత్తం క్యాల్కులేట్ చేస్తుంది మొత్తానికి పైన, సమ్ ఇఫ్ యావరేజ్ ఇఫ్ కౌంట్ ఇఫ్ ఏంటంటే ఒక కండిషన్, ఏదో ఒక కండిషన్ తీసుకుంటుంది, ఒక కండిషన్ మాత్రమే. సమ్ ఇఫ్స్ యావరేజ్ ఇఫ్స్ కౌంట్ ఇఫ్స్ ఏం చేస్తుందంటే మల్టిపుల్ కండిషన్స్, మీరు ఒకటి కనుక ఎక్కువ కండిషన్స్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మిల్క్ కావాలి ఢిల్లీ కావాలి, సో రెండు కాలం పైన మీరు కండిషన్స్ ఇవ్వాలనుకున్నారనుకోండి, అప్పుడు సమ్ ఇఫ్స్ యావరేజ్ ఇఫ్స్ కౌంట్ ఇఫ్స్ వాడచ్చు. బాగుంది కదండి. సో ఫ్రెండ్స్ కీప్ ప్రాక్టీసింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్.